సూర్యాపేట జిల్లా ఆత్మకూరు ఎంపీపీ కనగాని లక్ష్మీ బ్రహ్మం ఇంటి ఎదుట అమలానే యువతి ధర్నాకు దిగింది. ఎంపీపీ కుమారుడు సతీష్ ఆమె నాలుగేళ్లుగా ప్రేమించుకుంటున్నారు. పెళ్లి చేసుకోమని అడిగేసరికి సతీష్ మొహం చాటేశాడని అమల చెబుతోంది. ఈ విషయంలో న్యాయం చేయమని పోలీసులను ఆశ్రయించినా వారు పట్టించుకోవడం లేదని ఆరోపిస్తోంది. న్యాయం కోసమే సతీష్ ఇంటి ముందు ధర్నాకు దిగానని చెబుతోంది. సూర్యాపేట జిల్లా ఆత్మకూరు ఎంపీపీ కసగాని లక్ష్మీ బ్రహ్మం ఇంటి ఎదుట అమల అనే యువతి ధర్నాకు దిగింది. ఎంపీపీ కుమారుడు సతీష్ ఆమె నాలుగేళ్లుగా ప్రేమించుకుంటున్నారు. పెళ్లి చేసుకోమని అడిగేసరికి సతీష్ మొహం చాటేశాడని అమల చెబుతోంది. ఈ విషయంలో న్యాయం చేయమని పోలీసులను ఆశ్రయించినా వారు పట్టించుకోవడం లేదని ఆరోపిస్తోంది. న్యాయం కోసమే సతీష్ ఇంటి ముందు ధర్నాకు దిగానని చెబుతోంది. అబ్బాయితో స్నేహం చేసిన నాకు నేను ఎక్కడ పోయినా టార్చర్ అంటే నువ్వు అంటే నాకు ఇష్టం, నువ్వు వేసే అయినా పర్లేదు, నువ్వు నాకు కావాలి, నేను లవ్ చేస్తున్నా, పెళ్లి చేసుకుంటా అని అంటేనే నేను అబ్బాయితో స్నేహం చేయడం జరిగింది సార్. ఎక్కడి పోయినా కూడా నేను నాకు ఎన్ని సంబంధాలు వచ్చినా కూడా మా ఇంట్లో నువ్వు చేసుకుంటే నిన్ను నేను చంపేస్తా, ఆయన అసలు మీ ఇంటికి ఎవరిని రానియను, నేనే చేసుకుంటా అని అన్నాడు సార్. నేను మొన్న మళ్ళీ పెళ్లి చేసుకుందామని అంటే ఇప్పుడు మా అమ్మ వాళ్ళ ఎంపీపీ, నీది ఎస్సీ, నువ్వు నీకేం లేదు, నేను ఎట్లా చేసుకుంటా పెళ్లి అని ఇట్లా నన్ను హింసిస్తుండు. నాకు ఇప్పుడు పెళ్లి చేసుకుంటా అని నేను ఇక్కడ దీక్ష చేసుకుంటున్నా సార్. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా నల్గొండ ప్రతినిధి అశోక్ ఫోన్ లో అందిస్తారు. అశోక్, అంతగా వెంటపడి అమల వెంటపడి తన్నే చేసుకుంటానని చెప్పిన సతీష్ ఇప్పుడు ఎందుకు మరి పెళ్లికి నిరాకరిస్తున్నారు? అమలు చేస్తున్న ఆరోపణలపై సతీష్ కుటుంబ సభ్యులు, వాళ్ళ మదర్ ఎంపీపీ కాబట్టి ఏమైనా స్పందించారా, ఏమైనా మాట్లాడారా? అంటే నాలుగేళ్లుగా వీళ్ళు ఎడ్యుకేషన్ లో అప్పటి నుంచి పరిచయం కాస్త ప్రేమగా చిగురించింది. గతంలో కూడా పెద్ద మనుషుల ద్వారా ఇరు కుటుంబాల్లో కూడా ప్రేమ పెళ్లి కూడా ఒప్పుకున్నట్టు తెలుస్తుంది. ఈ క్రమంలో ఆమెని పలుమార్లు బయటికి అంటే ఇతర ప్రాంతాలను తీసుకెళ్లి ఒకసారి అబార్షన్ కూడా చేయించినట్లు కూడా యువతి ఆరోపిస్తుంది. అయితే గతంలో యువతి అబార్షన్ తర్వాత కూడా తనని వదిలేస్తాడేమోనన్న భయంతో ఆమె పెళ్లి చేసుకోవాలట్టుగా ఫోర్స్ చేసినట్టు తెలుస్తుంది. ఇటీవల ఎంపీపీగా గెలిచిన తర్వాత కూడా ఆ తండ్రి కుమారునిపై సతీష్ పై ఫోర్స్ ఇచ్చి పెళ్లి చేసుకోవద్దని కూడా ఒత్తిడి తెచ్చినట్టు తెలుస్తుంది. ఈ క్రమంలోనే సతీష్ యువతి అమలని దూరంగా పెడుతున్నట్టు తెలుస్తుంది. దీంతో పలుమార్లు ఇంటికి వచ్చి ప్రశ్నించినప్పటికీ, పెద్ద మనుషులు తీసుకొచ్చి మాట్లాడినప్పటికీ స్పందన లేకపోవడం, అదేవిధంగా అధికార పార్టీకి చెందిన నేత కావడంతో పోలీసులతోనూ అదేవిధంగా ఇతర నాయకులతో కూడా ఒత్తిడి తెచ్చే ప్రయత్నం చేస్తున్నట్టు కూడా యువతి కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. ఈ క్రమంలోనే పోలీస్ స్టేషన్ లో కూడా ఫిర్యాదు చేసినట్టు కూడా చెప్తున్నారు. ప్రస్తుతం నిన్నటి నుంచి కూడా రాత్రి నుంచి కూడా అమల ఎంపీపీ ఇంటి ముందే ధర్నా చేస్తుంది. నిన్న ఈవినింగ్ కూడా టెంట్ వేసుకొని ధర్నా చేయడంతో టెంట్ పోలీసులు తీసేసినట్టు తెలుస్తుంది. ఈ రోజు ఉదయం కూడా టెంట్ తో సహా మరోసారి మళ్ళీ బంధువులతో సహా వచ్చి ధర్నా చేసి కూడా మరోసారి కూడా టెంట్ కూడా పోలీసుల సహాయంతో తొలగించినట్టు తెలుస్తుంది. ప్రస్తుతం ఎంపీపీ ఇంటి ముందు గేటు ముందే యువతి అమల ఆందోళన వ్యక్తం చేసింది. తనను పెళ్లి చేసుకుంటానంటూ మోసం చేశాడు, తనకు గర్భం తెచ్చి కూడా దాన్ని అకారణంగా తొలగించాడు, అదే విధంగా తనను మోసం చేస్తున్నాడు అంటూ కూడా ఆరోపిస్తుంది. తక్షణమే తనను పెళ్లి చేసుకోవాలని కూడా డిమాండ్ చేస్తుంది. అమలకు కూడా స్థానికులు అదేవిధంగా బంధువులతో పాటు మహిళా సంఘాలు కూడా మద్దతు పలికాయి. అదేవిధంగా ఎంపీపీ కొడుకు కావడంతో, అధికార పార్టీ నేత కావడంతో కూడా పోలీసులు ఇతర రాజకీయ నేతలతో వాళ్ళని బెదిరింపులు కూడా పాల్పడుతున్నారనే ఆరోపణలు కూడా వినిపిస్తున్నాయి. మొత్తానికి చూసుకుంటే పోలీసులు ఈ విషయంలో చోద్యం చూస్తున్నారని
అమల బంధువులు ఆరోపిస్తున్నారు ఉదయశ్రీ. అయితే ఇటీవల కాలంలో కూడా ఉమ్మడి అలగూడ జిల్లాలో ఇట్లాంటి ఘటనలు పెరుగుతున్నాయి. దీంట్లో కూడా రాజకీయ పార్టీలు పోలీసుల జోక్యం ఎక్కువ కావడంతో కూడా ఇలాంటి సంఘటనలు పునరావృతం అవుతున్నాయి. ఎట్టి పరిస్థితుల్లో కూడా బాధిత యువతి అమలకు న్యాయం చేయాలని కూడా మహిళా సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. రైట్, థ్యాంక్ యూ అశోక్.